అమ్మా అలా ఎరువులు కొట్టుదాకా వెళ్ళొస్తాను అలాగే బాబు అమ్మా ఎవరు వచ్చారో చూడు బాలా ఇలారా ఏంట్రా అక్కడే నిలబడిపోయారు లోపల రండి లోపలికి రావడానికి మొహం చెల్లొద్దు అమ్మా అమ్మ చెప్పింది నిజమే అన్నయ్య నేను లోపలికి వచ్చి అర్హతను పోగొట్టుకున్నా నీ మనసు కష్టపెట్టినందుకు తగిన ఫలితాన్ని అనుభవించు అనుభవించిన తర్వాత గానీ అన్నయ్య గుర్తురాలేదా నీ నీడ కూడా వాడి మీద పట్టడానికి వెళ్ళలేదు వెళ్ళండిరా అంత మాట అనుకమ్మ ఎంతైనా వాళ్ళ నా తమ్ముళ్ళు వాళ్ళని ఆదరించవలసిన బాధ్యత నాకుంది ఏంట్రా అలాగే నిలబడిపోయారే రండి హత్యానేరం కింద విజ్ఞను పోలీసులు అరెస్ట్ చేశారు ఏమిటా నువ్వు అనేది అవునన్నయ్య విజ్ఞ ఇప్పుడు జైల్లో ఉంది విజ్ఞా చూసారా బావగారు నా ప్రోగ్రెస్ ఎలా ఉందో గంట కొట్టగానే భోజనం వేళ ప్రకారం నిద్ర కాపలా కాన్సెంట్రేట్ ఒంటరిగా ప్రశాంతంగా ఉంది పలకరించడానికి కూడా ఎవ్వరు ఉండరు మనసు వికలమై మాట్లాడుతున్నావు బాధపడకమ్మా ఒక హంతకురాల్ని చూసి కూడా జాలిపడుతున్నారా నువ్వు హత్య చేశావంటే ఆశ్చర్యంగా ఉందమ్మా ఎందుకని బావగారు పచ్చని సంసారాన్ని పళ్ళను పగలగొట్టినదాన్ని పది మందికి మేలు చేసే మీ మనసులో అగ్నివర్షం కురిపించిన దాన్ని ఆడ జీవితానికి అవసరమైన అనురాగపు తీగల్ని తెంపేసిన దాన్ని నేను హత్య చేయకపోవడం ఏమిటి బావగారు పశ్చాత్తాపంతో నీ మనసులోని మాలిన్యమంతా కరిగిపోయింది కాలిన బంగారంలా మెరిసిపోతున్నావు ఎంత జరిగినా నా మీద మీకు కోపం రావట్లేదా బావగారు లేదమ్మా నా దృష్టిలో నువ్వు ఎప్పుడూ పసిపిల్లవే పసిపిల్లల్ని ఎత్తుకుంటే గుండెల మీద తంతారు ఆ తన్నుకు గుండెకి బాధ కలగదమ్మా ఆనందపు తృప్తి మిగులుతుంది నిన్ను కాపాడుకోవటం నా కర్తవ్యం ఎలా కాపాడతారు బావగారు నేను చంపానని నాకు తెలుసు చూసిన నా భర్తకి తెలుసు చుట్టూ ఉన్న అందరికీ తెలుసు ఎన్ని సాక్ష్యాలుండగా శిక్ష నా తప్పుతుంది ఎంత పెద్ద లాయర్నైనా తీసుకొస్తాను ఈ కేసు వాదించే ఏర్పాటు చేస్తాను వద్దు బావగారు జీవిత పోరాటంలో నేను ఓడిపోయాను నా కోసం పోరాడి మీరు ఓడిపోకూడదు నేను భరించలేను దిగులు పడకు మనిషి అన్యాయం చేసినా దేవుడు న్యాయం చేస్తాడు నా ప్రయత్నం నన్ను చేయను కన్న వాళ్ళు నన్ను కాదన్నా నా వల్ల కష్టాలు పడ్డ మీరు నన్ను ఆదుకోవాలని చూస్తున్నారు ఎంత మంచిదను నాకుంటే తట్టుకోలేదు బావగారు తట్టుకోలేదు ఏడవకమ్మా ఈ పరిస్థితిని గుండె నిబ్బరంతో ఎదుర్కోవాలి ధైర్యంగా ఉండు లాయర్ విశ్వనాథం గారు ఉన్నారా లేరండి అమెరికాలో ఉన్న వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళారు ఎప్పుడు వస్తారు తెలియదండి ఆయన ఇష్టం ఉండాలంటే ఉంటారు వచ్చారనిపిస్తే వచ్చేస్తారు ఉంటారని కొండంత ఆశతో వచ్చాను నేరం ఒప్పుకున్న తర్వాత ఆమెను రక్షించడం చాలా కష్టం తన మీద జరగబోయే అత్యాచారం నుంచి రక్షించుకోవడానికే ఆమె హత్య చేసింది మీరైతే ఈ కేసు గెలిపించగలరని తోటి లాయర్లు అంటున్నారు తప్పకుండా మీరు ఈ కేసు టేకప్ చేయాలి ఎనీహౌ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ దట్స్ వై యువర్ ఆనర్ తన శీలాన్ని కాపాడుకోవడానికి ముద్దాయి హత్య చేసిందే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదని కోర్టు వారు గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను ఇది నిజం కాదు యువర్ ఆనర్ 31 డిసెంబర్ న్యూ ఇయర్ నాడు ముద్దాయి డాలిని హత్య చేస్తుండగా 10 మంది చూశారు వారి సాక్ష్యం కోర్టు వారు విన్నారు తన భర్త ముద్దాయి డాలితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కష్ట ముద్దాయికి ఉంది అందుకే ఏనాడు ఏ పార్టీకి వెళ్ళిన ముద్దాయి తన భర్తతో కలిసి పార్టీకి వెళ్ళింది కావాలని ఆమెతో గొడవ పెట్టుకుంది అమానుషంగా చంపింది ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ ఇది పగా ప్రతీకారాలతో ఓ పద్ధతి ప్రకారం ముద్దాయి కక్ష తీసుకునేందుకు చేసిన పాశవిక మనుష హత్య తప్పించి కేవలం ఆవేశంతో చేసిన అకారణ హత్య కాదని కోర్టు వారు గమనించాలి కోర్ట్ ఈజ్ అడ్జర్న్డ్ అవునన్న ఏమిటని చెప్పింది నిజమే నిజమేనా చెల్లాయికి శిక్ష పట్టడం తప్పదంటున్నారు అందరూ వీల్లేదు నేను చేసిన పాపానికి నా కూతురికి శిక్ష పట్టడానికి వీల్లేదురా
ఎంత డబ్బు ఖర్చనే పర్వాలేదురా ఢిల్లీ నుంచి లాయర్ని పిలిపించి దాన్ని రక్షించుకుందాం పద ఇదేమన్నా ఖాళీగా ఉంది కన్నవాడివి కనుక ఎందుకు ఈ కొడుకును కన్నానా అని కసేపేడు కన్న రుణం తీర్చుకున్నాను నీ కొండ నానా కొండ నానా కొండ నానా కన్న తండ్రిని నాకే ఇంత ద్రోహం చేస్తావా వాదోపవాదాలు సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత డాలీ తన భర్తతో సంబంధం ఏర్పరచుకుందనే కక్షతోనే ముద్దాయి హత్య చేసిందని కోర్టు అభిప్రాయపడుతుంది ఈ అమానుష హత్యకు ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ముద్దాయికి మరణశిక్ష విధించడమైనది అయితే ఆమె గర్భిణి కనుక డెలివరీ అయిన తర్వాత ఆ శిక్ష అమలు జరపాల్సిందిగా కోర్టు ఆదేశిస్తున్నది వద్దు నా బిడ్డను శిక్షించకండి ఆ పాపం చేసిన నేను ఆ శిక్ష నాకు వేయండి నాకు వేయండి లేవండిరా కాస్త ఎంగిలి పడండి మీరు చేయాల్సిందంతా చేశారు మనకు అంతే రాసిపెట్టుందని గుండె దిటవు చేసుకోవాలి ఏమైంది విజ్జకు మగపిల్లాడు పుట్టాడు పండంటి బిడ్డ పుట్టాడని సంతోషించాలా బిడ్డ పుట్టగానే దాని ప్రాణాలు తీస్తారని విచారించాలా భగవంతుడా నా కోసం ఇంతమంది బాధపడుతున్నారా ప్రతికి మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను చావబోతు కూడా మిమ్మల్ని బాధ పెడుతున్నాను इंत शिक्ष पड़ी ने కాలుష్యాన్ని కడిగే అమృత బిందువులు పశ్చాత్తాపంతో కాలుతున్న ఆ మనసును అవి చేదదీర్చగలవు బాబగారు నా బిడ్డ మీ శిక్షణలో పెరగాలి మీ అంత మంచివాడు కావాలి నీలో మిగిలిన మంచితనమే నీ బిడ్డకు శ్రీరామ రక్ష కానీ పేగు తెంచుకుని పుట్టిన నా బిడ్డ మొద్దు ముచ్చట్లు చూసుకోవాలని నా ప్రేమలు కోస్తున్నాయి బావగారు వీడు తప్పుడు అడుగులు వేస్తే చూడాలి అవి తప్పుడు అడుగులు కాకుండా చేయాలి వీడి జిలిబిలి మాటలు వినడం కోసం నాకు బ్రతకాలనిపిస్తుంది బావగారు బ్రతకాలనిపిస్తుంది నేను బ్రతికి మంచి ఇల్లాలనిపించుకోవాలనుంది మంచి కోడలిగా ప్రేమించే తల్లిగా జీవించాలనుంది నేను బ్రతకాలి బావగారు నేను బ్రతకాలి బావగారు నేను బ్రతకాలి అమ్మా టైం అయింది
భయమైపోయింది. భయమైపోయింది బావగారు. నేను ఊరించి రావడంతోటే కుర్రాడు చెప్పాడు, అందుకే నీకు కబురు చేశాను. ఇంతకీ విజయన్ రేపైనా ఉరి తీసేది? అవును మామయ్య, సమయానికి నువ్వు ఊళ్ళో లేవు. ఉండుంటే ఈ కేసు మనమే గెలిచేవాళ్ళం. నేను మాత్రం ఉండి చేయగలిగిందేముంది? కేసు ఫైల్స్ తెప్పించి చదివాను. తన భర్తతో ఆమె అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆ డాలిని చంపటానికి విజయ పార్టీకి వెళ్ళినట్టు జడ్జి అభిప్రాయపడ్డాడు. నో, అది అబద్ధం. అదే నిజమని, ఆపుకోలేని కోపంతో 6 సార్లు పొడిచిందని జడ్జిమెంట్లో రాశారు. 6 సార్లు పొడిచిందా? లేదు, ఒకేసారి పొడిచింది. పొడిచిన వెంటనే విద్య నేను పక్కకు లాగేశాను. విద్య ఒకేసారి పొడిచిందా? మరి పోస్ట్ మార్టం రిపోర్ట్లో 6 సార్లు పొడిచినట్టుంది. కాదు, ఒకేసారి పొడిచింది. ఆ రోజు పార్టీలో వీడియో కూడా తీశారు. ఆ క్యాసెట్ మనం చూస్తే విద్య ఒక్కసారి పొడిచినట్లు మనకు తెలుస్తుంది. వీడియో తీశారా? మరి సంగతి ఇన్నాళ్ళు ఎందుకు చెప్పలేదురా? చెప్పి ప్రయోజనం ఏముంది? విద్య హత్య చేసింది అనడానికి ఆ క్యాసెట్ మరో బలమైన సాక్ష్యం అవుతుందని చెప్పలేదు. ఏమైనా సరే, ఇప్పుడు ఆ క్యాసెట్ మనం వెంటనే చూడాలి. అది తీసింది ఎవరు? శంకర్ వీడియోస్. మేము వెంటనే వెళ్ళి ఆ క్యాసెట్ తీసుకొస్తాం. ఆ క్యాసెట్? అవును శంకర్. ఆ రోజు నుంచి ఆ క్యాసెట్ అడిగిన వాడు లేడు, డబ్బులు ఇచ్చిన వాడు లేడు. ఎక్కడో మూల పడేశాను. వెతికి తీసుకురా. ఇదిగో రాజు. ఓ థ్యాంక్ గాడ్. ఓసారి ప్లే చేస్తారా? ఒకే పోటీ పోతుంది. ఆఫ్ చేయండి, కంటిన్యూ చేయండి. ఈ సాక్ష్యం చాలు విద్యను ఉరిశిక్ష నుంచి తప్పించడానికి. విశ్వనాథం గారున్నారా? రామ మాట్లాడుతున్నాను మామయ్య. క్యాసెట్ దొరికింది. నేను ఇటు నుంచి ఇటే జడ్జి గారింటికి వచ్చేస్తాను. నువ్వు కూడా అక్కడికే వచ్చాయి. అలాగే. చూసుకుంటాను. ఈ క్యాసెట్ జాగ్రత్తగా తీసుకెళ్లి జడ్జి గారికి అందజే. Thank you.
స్టాప్ హ్యాంగింగ్ అమ్మా మన ఇంటికి మొదటి వస్తుంది రామ్మ ఈ ఇంటిని మిమ్మల్ని మళ్ళీ చూస్తాననుకోలేదు చావుకి దగ్గరగా వెళ్ళినా నన్ను బావగారే రక్షించారు అనవసరంగా పచ్చని సంసారంలో సంగ్రామం చెలరేగింది ఏదైతేనే మన కుటుంబంలోని ఆప్యాయతలు అనురాగాలే నిన్ను రక్షించాయి ఇక మన ఇల్లంతా जन्मल्लोना विजयी